Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి అక్కడ కనుమరుగు. ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి ముద్రను చెరిపేసేందుకు ఏచిన అవకాశాన్ని జగన్ సర్కార్ వదలడం లేదు. ఇప్పటికే రాజధానిగా అమరావతి పేరును తొలగించి మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ ఇప్పుడు మిగిలిన విషయాల్లోనూ అమరావతి ముద్ర కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి చరిత్ర ఇక చరిత్రలోనే కనిపించబోతోంది. అమరావతి పేరు కనిపించకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే అక్కడ ప్రతిపాదిత అంబేద్కర్ స్మృతివనం తొలగించి విజయవాడకు ఈ ప్రాజెక్టును తరలించిన వైసీపీ సర్కార్ ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో సైతం అమరావతి చరిత్ర కనిపించరాదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ విద్యాశాఖ అధికారులు అమరావతి చరిత్రను 10వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి తొలగిస్తూ తాజాగా పుస్తకాలు ముద్రించారు. ఈ బుక్స్నే విద్యార్థులకు ఇవ్వాలని వారికి ఆదేశాలు వెళ్లాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు భాషా పుస్తకములు సాంస్కృతిక వైభవం ఇతివృత్తం క్రింద అమరావతి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చారు. పలు ఉద్యోగ పరీక్షల్లో సైతం అమరావతిపై ప్రశ్నలు కూడా అడిగేవారు. కానీ టీడీపీ సర్కార్ అధికారం కోల్పోయాక అమరావతికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమరావతిలో చేపట్టిన పలు ప్రాజెక్టులని అర్ధాంతరంగా నిలిపేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులకు సైతం అనుమతి ఇవ్వని జగన్ సర్కార్ ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లోనూ అమరావతి పేరు కనిపించకూడదు, వినిపించకూడదన్న ధోరణిలో ముందుకు వెళుతోంది. అందుకే తాజాగా ముద్రించిన పాఠ్య పుస్తకాలలో అమరావతి పాఠం తొలగించడమే కాకుండా కొత్త పాఠ్య పుస్తకాలే ఇవ్వాలని కోరారు. అయితే విచిత్రంగా ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఇప్పటికే పాత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం, అందులో ఉన్న అమరావతి చరిత్రను ఈ ఏడాది విద్యార్థులకు టీచర్లు బోధించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు అమరావతి చరిత్ర లేని పుస్తకాలను విద్యార్థులకు ఇచ్చి పాత పుస్తకాలు తీసేసుకోవాలని స్కూళ్లకు ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం అమరావతి చరిత్ర కోసమే పాఠ్య పుస్తకాలను తిరిగి ముద్రించినట్లు తెలుస్తోంది.